వేములవాడ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తజనం భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. సత్యనారాయణ వ్రతాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇటు ఎక్కడ చూసినా కానీ ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం విషయానికి వస్తే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇటు పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరవచ్చని చెప్పచ్చు. ముఖ్యంగా నదీ స్నానం ఈరోజు చేసినట్టయితే చాలా పుణ్యం వస్తుందని ఒక నమ్మకంతో త్రివేణి సంఘమైనటువంటి ఇటు కాళేశ్వరం వద్ద ఉన్న త్రివేణి సంఘంలో పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేయడమే కాదు దీపాలు ముట్టించి దేవుని వద్ద తమ యొక్క భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు మనం ప్రస్తుతం వేములవాడ దేవస్థానంలో ఉన్నాం. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానం విషయానికి వస్తే ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కనుక 365 ఒత్తులను వెలిగించినట్టయితే సంవత్సరానికి 365 రోజులు కనుక ఒక్కొక్క రోజు కూడా దీపం పెట్టకుండా 365 రోజులు మనం దేవుణ్ణి ప్రార్థించినట్టుంటుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున చూడొచ్చు మనం విజువల్ ద్వారా కూడా వేములవాడ దేవస్థానం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈరోజు ఉదయం 4 గంటల నుంచే వచ్చి దీపాలు ముట్టిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసినట్టయితే తమకు పుణ్యము లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు చూస్తుంటే ఈరోజు కనుక సత్యనారాయణ వ్రతం ప్రతి వారు వాళ్ళ ఇంట్లో చేసుకున్నట్టయితే మాత్రం చాలా అష్ట ఐశ్వర్యాలు వస్తాయనేది కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం అనే చెప్పొచ్చు. మొత్తం ఇదైతే ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినారు. వేములవాడ దేవస్థానంలో అయితే మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు కనుక ప్రతి వారు దీపాలు వెలిగించినట్టయితే తమకు పుణ్యం వస్తుందనేది ఒక నమ్మకం అయితే, మరోవైపు ముట్టించిన దీపాన్ని కనుక మధ్యలో పోతే వేరే వాళ్ళు ముట్టించినట్టయితే దాన్ని పుణ్యంగా భావించి చాలామంది కూడా దాన్ని కంటిన్యూ చేసే అవకాశం మనకు పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదే తాజా అప్డేట్స్ ఓటు స్టూడియో.